వెల్కమ్ టు యాస్టాగ్యూ నేను మీరేష్ ప్రస్తుతం తెలంగాణలో ఇబ్రహీంపట్నం చెందిన ఘటన మీదే చర్చ జరుగుతోంది తాజాగా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి దాదాపుగా నలుగురు మహిళలు చనిపోవడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే నిర్లక్ష్యం ఒక రకంగా చెప్పాలంటే కు ప్రభుత్వానికి అశ్రద్ధ అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు కానీ చేసిన తీరులో ఆ లోపాలన్నింటినీ కూడా బయటపడి నేపథ్యంలోనే నలుగురు ప్రాణాలు బలికొన్నటువంటి ఘటన ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిలో స్పందన కరవైందని చెప్పుకోవాలి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి బండి సంజయ్ రేవంత్ రెడ్డి అలాగే అక్కడ దాదాపుగా ట్రీట్మెంట్ పొందుతున్న అపోలోలో అలాగే నిమ్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఇప్పటికే చాలామంది సిక్ అయినటువంటి బాధితులను కూడా పరామర్శలకు వెలువ నడుస్తుంది ప్రతిపక్ష నేతలందరూ కూడా ప్రతి వాళ్ళందరినీ పరామర్శిస్తున్నారు అయితే ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి కొంత కరువైందని చెప్పుకోవాలి భరోసా ప్రభుత్వం నుంచి రావడం లేదు పూర్తి స్థాయిలో ఇప్పటికే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం ట్రెండ్ అవుతోంది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలామంది ప్రజలు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి చూడొచ్చు మరో ప్రా తాజాగా ఆ రోజు జరిగిన ఘటన జరిగిన రోజు రెండు ప్రాణాలు బలిగొంటే తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు జనిపారు మరో ప్రాణం కుటుంబ నియంత్రణ ఘటనలో నలుగురికి చేరిన మరణాలు మరో ప్రాణం అంటూ కూడా పేపర్లో వచ్చినటువంటి ఘటన చికిత్స పొందుతూ మరణించిన లావణ్య ఆసుపత్రి పై సస్పెన్షన్ వేటు శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడి లైసెన్స్ రద్దు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాగే పిల్లలకు గురుకులాలో చదువులు అంటే డబుల్ బెడ్రూమ్లో ఇల్లు అలాగే పిల్లలకు గురుకులాల్లో చదువులు ఇస్తే వీళ్ళ భవిష్యత్తు బంగారు బాట అయిపోతుందని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన కనిపిస్తోంది గురుకులాల్లో ఇప్పటికే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి గురుకులాల్లో ఫుడ్ కానీ పురుగుల అన్నము ఇలా చాలా గందరగోళమైన పరిస్థితి ఈ నేపథ్యంలో వీళ్ళ భవిష్యత్తును తీసుకెళ్ళి మళ్ళీ గురుకులాల్లో పెట్టాలనేది కేసీఆర్ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది మరోవైపు ఇప్పుడు చూడొచ్చు శస్త్రచికిత్స చేసినటువంటి వైద్యుడు లైసెన్స్ రద్దు ఆసుపత్రి మీద సస్పెన్షన్ వేయటం అంటే ఆసుపత్రి సూపర్టెండెంట్ సస్పెండ్ చేయటం అలాగే చేసినటువంటి సర్జన్ ఎవడైతే ఉన్నాడో ఆ సర్జన్ని లైసెన్స్ రద్దు చేస్తే ఇంతటితో ఆగిపోతుంది అనుకుంటే అది పొరపాటు ఎందుకంటే వీళ్ళ మీద కంటి తుడుపు చర్యల్లాగే కనిపిస్తున్నాయి చర్యలన్నీ నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ లేకుంటే అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్కి కానీ లేనట్టుగా కనిపిస్తుంది తర్వాత మిగతా మహిళల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ ఏడుగురు అపోలో ఇద్దరు నిమ్సు అంటే అక్కడ స్థానికంగా ఇబ్రహీంపట్నంలో చర్చించుకుంటుంది ఏంటంటే చ చాలాసేపు అంటే ఉదయం నుంచి వాళ్ళు అన్నం తినకుండా పరగడపులో ఉన్నటువంటి పేషెంట్లందరినీ కూడా దాదాపుగా నాలుగు గంటల టైంలో ఈ మధ్యాహ్నంగా ఆపరేషన్లు జరిగినాయి ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉన్నారు తక్కువ టైంలో దాదాపు గంట రెండు గంటల వ్యవధిలోనే ఎక్కువ మందిని మహిళలకు ఆపరేషన్లు చేశారు అంటే ఏ స్థాయిలో ఆపరేషన్లు చేశారు ఆ సర్జరీ ఎలా చేశారు ఇంతమందికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ పిహెచ్ సెంటర్లో ఈ ఆపరేషన్లు జరిగాయి కాబట్టి అక్కడ స్టెరిలైజేషన్ తీరు కానీ ఒక సర్జరీ చేయటం అంటే ఒకరికి చేయటం అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు అలాంటిది తక్కువ వ్యవధిలో చేశారు అంటే ఏ స్థాయిలో సర్జరీ జరిగిందో అందరూ ఒకసారి ఊహించుకోవచ్చు అలాగే ఏడుగురిని అపోలో చికిత్స అందిస్తున్నారు మరో ఇద్దరు నిమ్స్లో ఉంచారు ఘటనపై విచారం జరుగుతోంది ఇప్పటికే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు మగవారు కూడా ముందుకు రావాలి అంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది ఇదిలా ఉంటే ఇక్కడ చూడొచ్చు పాపం పసివాళ్ళు అంటూ కూడా ఒకటి వార్త రాశారు తల్లులు కోల్పోయిన పిల్లలు పాల కోసం గుక్క పెట్టి ఏడుపు మృతుల కుటుంబాల్లో విషాదం ఒక రకం చెప్పాలంటే వినాయక చవితి పండగ నాలుగు కుటుంబాల్లో మాత్రం తీరని విషాదం నింపిందనే చెప్పాలి మరోవైపు హెచ్ఆర్సీ కూడా ఈ ఘటనపై సీరియస్ అయింది అక్టోబర్ పదిలోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశం నలుగురు మృతికి రాష్ట్ర ప్రభుత్వం అందే బాధ్యత బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం అన్న మహిళా కాంగ్రెస్ కోటిలో ధర్నా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగా ఎందుకు చూడట్లేదు అనేది ప్రజలు కోరుకుంటున్నారు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ఓన్లీ కేవలం డాక్టర్ లైసెన్స్లు అలాగే సస్పెండ్ సూ సూపర్టెండెంట్ సస్పెండ్ చేసేస్తే ఇది ఈ ఘటన ఇంతటితో అనేది ప్రభుత్వ ఆలోచన అంటే ఏ రోజు కాదు ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఏదో తూతూ మంత్రంగా కంటి తుడుపు చల్లేలాగా ఘటనల మీద వాళ్ళని సస్పెండ్ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయటం ఈ ప్రాణాలకు వెళ్ళ ఎవరు కట్టాలి అనేది నలుగురు ప్రాణాలు తీసేశారు నలుగురిని బలికొన్నారు ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా ఇక్కడ క్లియర్గా ఇంతమంది చనిపోతుంటే ఇంకా మరో వీళ్ళందరికీ రేపు పొద్దున్న నిమ్స్లో కానీ అపోలో చికిత్స పొందుతున్నవారు భవిష్యత్తులో వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉంటాయి వాళ్ళని ఎలా కాపాడుకోవాలనేది కూడా ఒక ప్రశ్న బాధాకరమైన ప్రశ్న నాన్న అమ్మ ఎక్కడికి వెళ్ళింది చిన్న పిల్లలు చంటి పిల్లలు వీళ్ళందరూ అమ్మ కావాలి అంటూ కూడా చూడ ఇప్పుడు ఈ అమ్మాయి కళలు నెరవేరకుండానే చనిపోయింది మమత అనే అమ్మాయి ఇబ్రహీంపట్నం గట్టలో ఆరిన ఇంటి దీపాలు నాలుగు కుటుంబాల తీవ్ర విషాదం అమ్మ కావాలంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి అంత్యక్రియలకు డబ్బులు లేవు లావణ్య కుటుంబం తీవ్ర విషాదం చూడొచ్చు ముగ్గురు ముగ్గురు పిల్లల్ని వేసుకోవచ్చు చంటి పిల్లలు రోధిస్తున్న లావణ్య భర్త లింగుస్వామి ముగ్గురు పిల్లలు ఈ వీళ్ళకి అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవు మరోవైపు అపోలో చికిత్స పొందుతున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం భరోసా కల్పించాలి అలాగే వాళ్ళకి చికిత్స అందిస్తున్నప్పుడు కేవలం ఖర్చుల కోసం కేవలం పదు పదివేలు మాత్రమే ఇచ్చారట సో చూడొచ్చు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళ వీళ్ళ పట్ల వ్యవహరిస్తోంది గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు కానీ అక్కడ స్టాఫ్ లేకపోవటం ఇవన్నీ క్లియర్ కట్గా స్పష్టంగా కనిపిస్తోంది అందరికీ కూడా మరో మరి ఈయన శ్రీనివాసరావు ఉన్నాడు ఈయన మరి కోవిడ్ టైంలోనూ ఆ విమర్శలకు పాలయ్యాడు మరి ఇప్పుడు ఇలాంటి ఇలాంటి జరిగినప్పుడు ఈయన ఏం యాక్షన్ తీసుకున్నది కూడా కొంత క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది మరోవైపు ఇలాంటి ఘటనే పోర్చుగల్లో జరిగితే చూడొచ్చు ప్రెగ్నెంట్ ఇండియన్ టూరిస్ట్ ఇన్ పోర్చుగల్ హెల్త్ మినిస్టర్ క్విట్స్ జర్నల్ డీ నోటీసెస్ రిపోర్టెడ్ దట్ టిమేడోస్ రిజిగ్నేషన్ కేమ్ ఆఫ్టర్ ఇంటెన్స్ క్రిటిసిజం ఓవర్ క్లోజర్ ఆఫ్ ఎమర్జెన్సీ కేర్ సర్వీసెస్ ల్యాక్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ హాస్పిటల్స్ అండ్ కేసెస్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ హూ సఫర్డ్ కాంప్లికేషన్స్ డ్యూ టు దనెబిలిటీ ఆఫ్ ద నేషనల్ హెల్త్ సర్వీస్ టు రెస్పాండ్ చూడొచ్చు ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఇదే ఇలాంటి ఘటన ఇండియన్ ఉమెన్ ఒక ఒక ప్రెగ్నెంట్ మహిళ చనిపోతే అక్కడి ప్రభుత్వం విమర్శల పాలవుతే క్లియర్ కట్గా హెల్త్ మినిస్ట్రీ నుంచి హెల్త్ మినిస్టరు తప్పుకున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ ప్రభుత్వాలు మాత్రం కంటి తుడుపు చర్యలుగా ఆసుపత్రి సూపర్టెండెంట్లు తప్పించటం అలాగే ఆసుపత్రి డాక్టర్లు సర్జన్లు యొక్క లైసెన్స్ రద్దు చేయడం కంటి తుడుపు చర్యలలాగే చూడొచ్చు ప్రభుత్వాలకు ఎటువంటి నిబద్ధత ఉంది ప్రజల పట్ల అనేది మరి ఇక్కడ హరీష్ రావు ఇప్పటిదాకా ఏం మాట్లాడే ఘటన మరోవైపు ఇక్కడ హెల్త్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాసరావు కూడా పూర్తి స్థాయిలో మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పుకోలే పరిస్థితి చూడాలి ఇలా ఎన్ని కుటుంబాల్లో ఇంకా భవిష్యత్తులో వీళ్ళు పెట్టుకుంటారు ఇప్పటికైనా ప్రభుత్వాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది ప్రజల పట్ల కొంత బాధ్యతగా ప్రభుత్వాలు వ్యవహరించాలి ఎలా ముందుకెళ్లాలనేది కూడా ఒకసారి ప్రజలను మీరే డిసైడ్ చేసుకోవాలి ఇలాంటి ప్రభుత్వాలను ఎన్నుకునేటప్పుడు ఒకసారి ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది నాయకత్వాన్ని ఎలాంటి లీడర్ని ఎన్నుకోవాలి అలాగే హెల్త్ మినిస్టర్ కూడా కొంత దీని మీద బాధ్యతగా తీసుకొని ఫర్దర్గా ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మనము హ్యాష్ హ్యాష్టాగ్ తరఫున ఇలాంటి పేదల ప్రాణాలు అలాంటి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేద్దాం